వరల్డ్ కప్ లో భాగంగా వార్మ్ అప్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. వార్మ్ అప్ మ్యాచెస్ లో భాగంగా ఈ రోజు నుంచి వివిధ టీమ్స్ అయితే బరిలోకి దిగాయి. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వగా, ఇక ఫోర్త్ ఓడే వార్మ్ అప్ మ్యాచ్ విషయానికి వస్తే ప్రపంచంలోనే రెండు బెస్ట్ టీమ్స్ తలపడనున్నాయి. ఒక టీమేమో ఏషియా కప్ నందుకొని అండ్ ఆస్ట్రేలియాని చిత్తు చేసిన టీమిండియా, ఇంకో టీమేమో ఇంగ్లాండ్. ఈ మ్యాచ్ బరస్పర స్టేడియం లో జరుగుతుంది. ఈ స్టేడియం అస్సాంలోని గౌహతిలో ఉంది. ఈ రెండు టీమ్స్ చాలా బలమైన టీమ్స్ అని మనందరికీ తెలుసు. ఇక మీరే ఊహించుకోండి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ఎంత రసవత్తరంగా జరుగుతుంది అనేది. ఈ మ్యాచ్ కేవలం వార్మప్ మ్యాచే అయినా అంత ఈజీగా అయితే ఉండదు. నిజానికి ఈ మ్యాచ్ ప్లేయర్స్ కి గ్రౌండ్ పై ఒక అవగాహనకు రావడానికి మాత్రమే. విదేశీ ఆటగాళ్ళు మన టీమిండియా పిచ్చెస్ ను అవగాహన చేసుకోవడానికి ఈ మ్యాచెస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా మరియు ఇంగ్లాండ్ కి ఒక సవాల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో చూసుకుంటే మన టీమిండియా బ్యాటర్స్ ఎంతో ఫామ్ లో ఉన్నారు, అది అందరికీ అర్థమవుతుంది. దాదాపు ప్రతి బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉన్నాడు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే మరీ అంత ప్రదర్శన కనబరచకపోయినా ఇండియన్ పిచ్చెస్ కావడం ఒక విధంగా చెప్పాలంటే బౌలర్స్ కి చాలా అడ్వాంటేజ్. మనం ఈ గ్రౌండ్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్ లో పరుగుల వర్షం కురిసే అవకాశం చాలా ఎక్కువ. సో వికెట్స్ తీసుకోవాలంటే బౌలర్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. మన టీమిండియాకి మెయిన్ బౌలర్ అండ్ యార్కర్ కింగ్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో కాస్త నిరాశపరిచాడు. తన కెరియర్ లోనే ఒక బ్యాట్ స్పెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో బౌలర్స్ కనుక మంచిగా రాణించారంటే మన టీమిండియాకి తిరుగులేదని చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే టీం చాలా బాగుంది. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మంచి టాలెంటెడ్ ప్లేయర్. అలాగే బ్యాటర్స్ విషయానికి వస్తే బెయిర్స్ట్రో, బట్లర్, మలాన్, జాసన్ రాయ్ మరియు మళ్ళీ ఓడిఐ జట్టులోకి తిరిగి కమ్బ్యాక్ ఇచ్చిన బెన్ స్టోక్స్, వీళ్ళందరూ చాలా మంచి క్వాలిటీ ప్లేయర్స్. రీసెంట్ గా న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ లో మనం చూసుకుంటే బెన్ స్టోక్స్ చాలా మంచిగా ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఇక బౌలర్స్ విషయానికి వస్తే శామ్ కరణ్, మార్క్ వుడ్, ఓక్స్, విల్లీ వీళ్ళు కూడా మన ఇండియన్ కండిషన్స్ ని చాలా బాగా ఉపయోగించుకోగలరు. ఇంగ్లాండ్ కున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటంటే వాళ్ళ ఆల్రౌండర్స్. నాకు తెలిసినంత వరకు వరల్డ్ లో బెస్ట్ ఆల్రౌండర్స్ ఏ టీమ్ లో ఉన్నారు అంటే నాకు మొదట గుర్తొచ్చే టీం ఇంగ్లాండ్ క్రికెట్ టీం. వాళ్ళ మంచి స్ట్రెంత్ ఏమైనా ఉంది అంటే అది వాళ్ళ ఆల్రౌండర్స్. ఇక ఈ గ్రౌండ్ లో పిచ్ విషయానికి వస్తే బౌలర్స్ కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, అదేవిధంగా బ్యాట్స్మెన్స్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. 300+ స్కోర్ చూసినా మనం ఎక్కువగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే, ఫస్ట్లీ మనం ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, బుమ్రా, సిరాజ్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి, మాక్సిమం వీళ్ళే టీమ్ లో ఆడే అవకాశం అయితే ఉంది. ఇక ఇంగ్లాండ్ టీమ్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే జాస్ బట్లర్, మోయిన్ అలీ, బెయిర్స్ట్రో, బెన్ స్టోక్స్, లివింగ్స్టోన్, శామ్ కరణ్, మలాన్, మార్క్ వుడ్, డేవిడ్ విల్లీ, టోప్లే అండ్ ఓక్స్. సో ఇంగ్లాండ్ టీమ్ తరఫున వీళ్ళైతే ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా గ్రౌండ్ గురించి, ప్లేయింగ్ 11 లో ఎవరెవరు ఆడే అంచనా ఉంది అండ్ ఈ మ్యాచ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.